చూస్తేనే భయంగా ఉంది గోపాలకృష్ణ. పెళ్ళిని చూసి భయపడే తిరిగాడు కూడా, పెళ్ళాన్ని కొట్టడానికి మాత్రం మొనగాడు. పెళ్ళాన్ని కౌగలించుకోవడమే కాదు, కాపాడుకోవడం కూడా తెలియాలి. ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు ఇచ్చిన కూరలు ఆపగా తింటవే కాదు, వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి. నీలాంటి వాడు ఇక్కడుంటేనే మా భార్యలు చెడిపోతారని ఆ రోజు గోపాలకృష్ణని తిట్టారు. కానీ ఈ రోజు గోపాలకృష్ణ ఇక్కడ ఉండబట్టే సంతాన లక్ష్మి చెడిపోకుండా క్షేమంగా ఉంది. కుస్తీ పోటీలు పెడుతున్నావని చెప్పి ఆ పండువేదం తీసుకొచ్చారు. అసలు వాడు ఎవడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అడిగేది మిమ్మల్నే, చెప్పండి. ఆ బుద్ధి గడిదిని, మిమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అన్న అనుమానంతో గోపాలకృష్ణని ఇక్కడి నుంచి పంపించేయాలని వాడిని పిలిపించాం. జీవితాంతం పెళ్ళాల మీద అనుమానంతో బ్రతకడమే మీకు అలవాటైపోయింది. మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఏం చేసినా మేము సర్దుకుపోవాలి, కానీ మేం మాత్రం ఏ తప్పు చెయ్యకూడదు. కాపురాలు సవ్యంగా సాగడానికి మొగుడు పెళ్ళాల మధ్య ఉండాల్సింది నమ్మకం. మీలాంటి బొగుళ్లతో కాపురాలు చేయడం కంటే బ్రతికుండగానే చచ్చారనుకుని తాలి ముట్టు తెంచడం మంచిది. వదండి, నా వల్ల మీ భార్యాభర్తల్లో కలతలు రాకూడదు. గోపాలకృష్ణ వల్ల సంసారాలు చల్లగా ఉండాలి, కానీ చీలిపోకూడదు. నేను వెళ్ళొస్తానండి. గోపాలకృష్ణ, ఒక నిమిషం. ఇంత మంచి మనసున్న వాడివి, ఒక ఆడపిల్ల జీవితంతో ఎందుకయ్యా ఆడుకున్నావు? మేమందరం అసహ్యించుకున్నా, వెళ్ళిపోమని చేయి కొట్టినా, ఎందుకయ్యా వెళ్ళిపోకుండా ఉండిపోయావు? ఈ నిందనీడ నుంచి బయటపడడం కోసం. అవునండి, మీరు వెళ్ళమన్నప్పుడే వెళ్ళిపోయింటే ఈ గోపాలకృష్ణ మీ దృష్టిలో పాపాలకృష్ణ గారి మిగిలిపోయేవాడు. మీరు తప్ప నాకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. మీకు నిజం తెలియాలి, అందుకే జరిగింది చెబుదామని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా మీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం మీరు కానీ వసుందర్ కానీ నాకు అవకాశం కూడా ఇవ్వలేదు. రూపాయి పిల్లకి బొమ్మ బొరుసులు ఉన్నట్టుగానే ఈ గోపాలకృష్ణ జీవితంలో కూడా చీకటి వెలుగులున్నాయి. మీ అందరికీ తెలిసింది నేను వంటవాడిగానే, కానీ ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించిన ఈ గోపాలకృష్ణ గత జీవితం గురించి మీకెవరికి తెలియదు. ఏంటండి ఇంతమంది గుడ్డోళ్ళు ఒకటి చేరారు? వీళ్ళంతా గుడ్డోళ్ళు కాదండి, గోపాలకృష్ణ బాబు గారి దర్శనం కోసం వచ్చారు. ఉదయాన్నే లేచి ఆయన మొహం చూస్తే ఆ రోజు మట్టి పట్టుకున్న బంగారం వద్దని వీళ్ళ నమ్మకం. గోపాలకృష్ణ బాబు గారు వస్తున్నారు, అందరూ కళ్ళు తెరవండి. జై బోలో గోపాలకృష్ణ మహారాజ్ కీ జై. నమస్కారం. సూర్య తేజస్తో ఎలిగిపోతున్నారు. అందరూ క్షేమమేనా? మీరుండగా మాకు లోటేటి బాబు. మీ ముఖం చూస్తే సుఖాలు, మీరు ఎదురొస్తే ఈజీయాలు, మీ నోరు తెరిస్తే శుభాలు. దేవుడు మిమ్మల్ని మా కోసమే పుట్టించాడు బాబు. మిమ్మల్ని కళ్ళారా చూసాం, ఈ రోజంతా మాకు ఏసీ కూసి అంతా ఉండదు. మొత్తం బాబు ఆగండి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఒట్టి చేతితో పంపిస్తే స్వర్గంలో ఉన్న మా పెద్దలు నరకానికి షిఫ్ట్ అవుతారు. రండి, వచ్చి ఈ కానుకలు తీసుకోండి. ఆహా, తిరుపతిలో దేవుణ్ణి చూడడానికి వెళ్తే ఉండిలో మనం డబ్బులు వేయాలి, కానీ ఈ దేవుణ్ణి చూడడానికి వస్తే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తున్నాడు. నాకెన్ని ఆస్తులు ఉన్నాయో నాకే తెలియదు, టాటా బిర్లాలు కూడా టారెత్తిపోయే శ్రీమంతుడిని నేను. ఇలాంటి కానుకలు ఎన్ని ఇచ్చినా మా ఖజానా ఖాళీ అవ్వదు. ఈ దశాబ్దపు ధనవంతుడిని నేనే. తీసుకోండి 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 తీసేసుకోండి తీసేసుకోండి. చూస్తే కదా తీసుకోవడానికి. అమ్మో, ఇంటి వనరు వీడికి అప్పుడే తెల్లారిపోయింది అద్దెడుకోవడానికి. తీసుకోండి తీసుకోండి అంటూ ఆరేళ్ళ నుంచి అరిగిపోయింది కళ్ళగా. ఇదే గోళ అదే కళ, అదే మాత్రం ఇచ్చిస్తావు. రోజు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వీడితో ఇంటర్వ్యూ తప్పటం లేదు. ఈ రోజు ఎలాగైనా ఈ వానరానికి జరిపి జరుపుకోవాలి. రోజు ఇలా జరుపులిచ్చి జరుపుకుంటున్నాడు, ఈ రోజు నాకు వీడు బుక్ అయిపోతాడు. గోపాలకృష్ణ నిద్ర లేచాడు. గోపాలకృష్ణ నిద్ర లేచాడు. జన్మభూమి కార్యక్రమంలో ఏ బహిర్భూమో క్లీన్ చేయడానికి వెళ్ళుంటాడు.
ఇంటికి లేవు మెట్లు, నువ్వే తీర్చాలి నా పాటలు. జై వీర హనుమాన్. వెంటా ఫైట స్టెప్సా మెట్ల రెండు ఒకటే కదరా, టాపిక్ మార్చకుండా అద్దె సంగతి తేల్చు. ముందు మీరు మెట్లు కట్టించండి, ఆ తర్వాత అద్దె అడగండి. ముందు తమరు అద్దె ఇవ్వండి, ఆ తర్వాత మెట్లు అడగండి. అంటే మీరు లైఫ్ లో మెట్లు కట్టించరా? అంటే నువ్వు లైఫ్ లో అద్దె కట్టవా? ఆలస్యంగా నేను అర్థం చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ వానరంగా. ఫోనన్ని వానరాన్ని చేసావు, అద్దె ఇవ్వకుండా కుప్పిగంతులు వేయిస్తున్నావు. టైం రా టైము, బ్యాడ్ టైం. పొద్దున్నే ఓ నల్ల పిల్లి నీకు బుక్ అయిపోయింది కదరా. గోపాలకృష్ణ గారు అంటే ఎవరు? నేనే సార్. మినిస్టర్ గారు రమ్మంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. ఇప్పుడైనా నీ గురించి మా వాడు ఫోన్ చేశాడు. నీ గురించి మా చందు చాలా గొప్పగా చెప్పాడులే. మీరిద్దరు మంచి స్నేహితులంట కదా, నీకు అదేదో గోల్డ్ బిస్కెట్ కూడా వచ్చిందంట కదా. గోల్డ్ మెడల్ సార్. అదే, అది వచ్చేదానికి నీ గుర్తు ఖాయం చేసినానే. తను తను ఇదేనయ్యా నీ లెటరు, దీని కింద ఒక్క సంతకం పెట్టానంటే ఈ రోజు నుంచి నీ తలరాతే మారిపోద్ది. ఏంటి పెట్టేదా? పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా. ఇదొకటి. హలో, ఎట్ట నా మినిస్ట్రీ ఊడిపోయిందా? ఏందయ్యా ఇది, నిన్న మినిస్ట్రీ ఇచ్చినారు, ఈవేళ ఓడిపీకిస్తున్నారు. ఎట్ట మొత్తం గవర్నమెంట్ పడిపోయిందా? ఓరి దేవుడు, నా తలరాతే మారిపోయింది కదయ్యా. ఏమయ్యా, పట్ట పగలే పీకలు దాకా తాగి కారు కట్టం పడతావా? బుద్ధి లేదు నీకు? నేను తాగి పడిపోలేదండి. ఉద్యోగం కోసం తిరిగి తిరిగి నీరసంతో కళ్ళు తిరిగే. గోపాలకృష్ణ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాడివి నీకు ఉద్యోగం దొరకకపోవటం ఏంటి? చిన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్స్ ఎక్కువే, పెద్ద ఉద్యోగాలకి రికమెండేషన్ తక్కువయ్యాయి. మన దేశంలో ధరలు ఆకాశానికి అందుతున్నాయి, ఉద్యోగాలు పాతాళంలో కూరుకుపోతున్నాయి. నిరుద్యోగులందరికీ నేను ఉద్యోగాలు ఇవ్వలేను, కానీ నీకు మాత్రం తప్పకుండా ఉద్యోగం ఇస్తానయ్యా. వద్దు సార్, నాకు ఉద్యోగం వద్దు. అదేంటయ్యా, ఉద్యోగం ఇస్తానంటే ఎగిరి గంతేయకుండా వద్దంటావేంటి? నేను నష్టజాతకుణ్ణి, నాకు ఉద్యోగం ఇచ్చి మీలాంటి మంచి మనుషులు కష్టాలు పాలవడం నాకు ఇష్టం లేదు. నో నో నో, నాకు అలాంటి మూఢనమ్మకాలు ఏమీ లేవు. నువ్వు కూడా ఏమి మనసులో పెట్టుకోకుండా రేపు ఉదయమే మా ఆఫీస్కి వచ్చి నన్ను కలు. నా విజిటింగ్ కార్డు ఇదిగో. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదేంటయ్యా? ఇది కళ నిజమో తెలుసుకుందామని సార్. నువ్వే గెలుకోవచ్చు కదా. నేను గెలుకుంటే నాకు ఉద్యోగం వచ్చిన సంగతి నా దరిద్రానికి తెలిసిపోతుంది కదా సార్. కష్టాన్ని కూడా కామెడీగా తీసుకుని ఇంత ఈజీగా ఎలా ఉండగలుగుతున్నావు? అందుకే నువ్వు నాకు నచ్చావయ్యా మురళీకృష్ణ. సార్ నా పేరు గోపాలకృష్ణ సార్. ఏదో ఒకటి అవయ్యా రమ్యకృష్ణ. రేపు వచ్చి కలు. నమస్కారం సార్. రావయ్యా సాయికృష్ణ. నా పేరు గోపాలకృష్ణ సార్. ఏదో ఒకటి లేవయ్యా తాండవ కృష్ణ. ఇంతకు ఏం పని మీద వచ్చావు సార్? ఉద్యోగం కోసం కదా. సారీ, మీకు జీతం ఎంత కావాలి? ఏదో మీద సార్. నెలకి 3000 ఓకేనా సార్? సారీ సార్. ఇట్స్ ఓకే. అదేంటి ఎలా పడిపోయావు? జీతం ఎక్కువైందనా తక్కువైందనా? చాలా ఎక్కువ సార్, అంత శాలరీ నాకు వద్దు సార్. ఏ, ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ రాత్రి పగలు నిద్రపట్టగా ఉద్యోగం సరిగ్గా చేయలేను సార్. ఏంటయ్యా, డబ్బు మొహం ఎప్పుడు చూడలేదా? రోజు బ్యాంకులో చూస్తాను సార్. ఓహో, నీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉందేంటి? లేదు సార్, నేను రోజు బ్యాంకు వెళ్ళేది డబ్బు వేయడానికో తీయడానికో కాదు సార్, డబ్బులు ఎలా ఉంటాయో చూడటానికి. డోంట్ వర్రీ, ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే.
ఇదిగో మేనేజర్ సార్, ఇతనికి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పంపించు. 1000 రూపాయలా? ఆగు, ఇది కలగాదు, నిజమే. నాకు 10 రూపాయలు ఇస్తావా? లేకపోతే ఆస్తులు మొత్తం రాసిమంటావా? నేను ముష్టాన్ని అనుకుంటున్నావా? నేను ఇంటి ఓనమయ్యా. ఓహో, అలాగా. గోపాలకి ఇష్టం ఉండేది ఇక్కడేగా. వాడితో నీకేం పని? అతను ఇవాళ ఉద్యోగానికి రాలేదు. వాడు ఉద్యోగానికి రావాలంటే ముందు వాడికి ఉద్యోగం రావాలి కదయ్యా. అదేంటి, అతను నిన్నగా జాబ్ లో జాయిన్ అయ్యారు. ఏంటి, గోపాలకి ఉద్యోగం వచ్చిందా? అవును. అయితే నా అద్దె నాకు వచ్చేస్తుంది, తవలేదారిపోతోంది. అమ్మమ్మో, గోపాలం కాసేపు నువ్వు స్టెప్స్ ఆపి పైకి వెళ్ళేందుకు స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు. స్టెప్స్ లేవుగా? లేవా? మరి పైకి వెళ్ళవంటాం. పైకా? చెప్తా. కబడి 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 కబడి. ఇదిగో పారాచూట్. ఇది పారాచూట్? దీంతో పైకి వెళ్ళాలా? ఈ వయసులో ఈ సర్కస్ బీట్లు నా వల్ల కాదు. లేవారు సార్, ఇది పట్టుకున్నారు కదా, ఇప్పుడు కాళ్ళ బార దాపండి. దాపారా? ఒక్కసారి హనుమంతుని తలుచుకోండి. తలుచుకున్నారా? ఊపిరి గట్టిగా పీల్చండి.